భద్రాచలంలో 10వ తేదీన శ్రీరాముని స్వామివారి కళ్యాణం 11న పట్టాభిషేకం నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆటో డ్రైవర్స్ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లను మించి అమ్మరాదని ఎంఈఐ తోట తిరుపతిరావు అన్నారు. ఈ సమావేశంలో ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆయన. బండి నెంబర్ కూడా తీసేస్తారు సార్, తర్వాత డెక్కులు పెట్టుకొని తిరుగుతారు సార్. మాకు ప్రతి అడ్డాలు ఏంటంటే మాకు డెక్కులు ఉండవు సార్, మాకు నాలుగు సీట్లు ఉంటాయి. పట్టుబెట్టండి, డ్రైవర్లు లైసెన్స్ లేని వాళ్ళని రానియకండి. ఆ వారం రోజులు 10 రోజులు అన్నా కనీసం, ఎందుకంటే ఏమైనా జరిగింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. అంత మినిస్టర్ వాళ్ళు వస్తారు, సీఎం కూడా వస్తారని అంటుంది సార్ కదా. అదే అందుకే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుండి లేదు కదా కరోనా చేపట్టి. చెప్పండి, మీరు ఏమన్నారు నెంబర్లు కూడా సరిగ్గా రాపిస్తలేరు. అది టాప్ నెంబర్ ప్రతి అంటే బయట భక్తులు కాబట్టి భక్తులను మనం కూడా ఆ దేవునిది ఉంచుకొని మనం వాళ్ళతో కరెక్ట్ చెప్పి వాళ్ళను కరెక్ట్గా అంటే చేసి వాళ్ళకి ఏదో అవసరం ఉన్నా చేయడం వల్ల ఏంటంటే మంచి పేరు ఉంటుంది. ఇప్పుడు వాడు ఇక్కడ వచ్చి అరే భద్రాచలం పోతే ఆడ ఇట్లా చేస్తారు ఆటోలు, అదంతా అది బయటకు పోతుంది ఆ ప్రచారము. అట్లాంటిది లేకుండా ఎవరితో రాసి మాట్లాడద్దు. ఇప్పుడు 4 ఎక్కడ ఒక నెక్కి 5 నెక్కించుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. 10 నెక్కించుకొని ఇరికిరికి చేసి అది చేయకుండా మన పేరు కాపాడాలి. ఇప్పుడు అందరు ఇప్పుడు అందరికి వస్తారు బయట ఆటోల వల్లే మాకు. బయట ఆటోలు చెప్పండి ఎలా ఉంటుందండి సార్, కాగితం లేకపోతే మేము బండి బాగున్నాయి, సీరియల్ రానివ్వం, మధు తాగితే రానివ్వం. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు బయట ఆటోలు ఎక్కడ 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 ఆగుతుందో చెప్పండి, నేను వస్తాను. తిరుగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చే ఓకే, మేము 20 రూపాయలు చెప్పాము సార్. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆగుతుంది, బాగా 10 రూపాయలు అంటారు, అక్కడ ఎక్కించుకొని పోతారు. టెంపుల్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఒకళ్ళు 400 500 కిరాయి చెప్పారు అనుకోండి, 300 రాండి అక్కడ పట్ట కొంచెం ఎదురు రాండి అంటారు. వాళ్ళు ఏమంటారు అంటే బాబు మేము మాట్లాడుతున్నాం కదా, అతను తక్కువకి వస్తున్నాడు ఆ బండి.